హాయ్ అండి, నేను ఈరోజు టమాటా పచ్చడి ఎలా చేయాలో చూపిస్తున్నాను. పల్లీలు నువ్వులు వేసి కొంచెం వేగనివ్వాలండి. అవి కొంచెం చిటపటలాడాక పక్కకు తీసి పెట్టుకోవాలి. టమాటాలు, ఆనియన్, మిర్చి తీసుకున్నాను. అవి కట్ చేసి ముక్కలుగా పెట్టుకున్నాను. ఒక బాండీలో ఆనియన్ వేసి నూనె, ఆనియన్, మిర్చి వేసి కలుపుకోవాలండి. అవి మగ్గాక దాంట్లో టమాటా ముక్కలు వేస్తున్నాను. కట్ చేసిన ముక్కలు వేసాను. నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలండి. చిటికెడు పసుపు ఉంటుంది, చిటికెడు పసుపు కూడా వేసుకోవాలి. దానికి సరిపడంత సాల్ట్ వేసాను. కొంచెం జీలకర్ర కూడా వేసుకోవాలండి. జీలకర్ర వెల్లుల్లి రెబ్బలు ఏంటంటే మనకు టేస్ట్ చాలా బాగుంటుంది. ఇవి మగ్గనివ్వాలండి. కలుపుకొని మూత పెట్టుకోవాలి. అవి బాగా మగ్గాక తీసి చల్లారాక పక్కన పెట్టుకోవాలి. మనం ఇందాక పల్లీలు నువ్వులు ఎంపి పెట్టాం కదండి, దాన్ని ఫస్ట్ మిక్సీ పట్టుకోవాలి. దాంట్లోనే పక్క ముక్కలు, మగ్గిన ముక్కలు, చల్లారిన ముక్కలు, టమాటా ముక్కలు వేసి పేస్ట్ ఇలా చేసుకోవాలి. అంతేనండి, పక్కకు వేరే గిన్నెలో తీసేసుకొని పోపు వేసుకున్నాను. చాలా బాగుంటుందండి.